ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక జిల్లాకు లేదా ఒక మున్సిపాలిటీకి పరిమితం కాకుండా కులము మతము పార్టీలు చూడకుండా అందరూ కూడా మద్దతు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు. దాని ఫలితమే ఈరోజు కుప్పం మున్సిపాలిటీలో ఘన విజయం సాధించడానికి కారణమని చెప్పి చెప్పక తప్పదు. వారు చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గ్రామాలలో ఏర్పరిచిన సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ మరి విలేజ్ క్లినిక్స్ కానీ ఈ విధంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గ్రామానికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఇవన్నీ కూడా చేయడం వల్లే అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూడడం వల్లే ఈరోజు ఈ ఫలితాలు సాధ్యమైనాయి. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సర్పంచులు ఎన్నికలు జరిగినప్పుడు వారు ఏం మాట్లాడలేదు, అయిపోయిన తర్వాత అంతా మోసం ఇది దొంగ ఓట్లు వేసుకున్నారు అని చెప్పారు. కుప్పంలో మొన్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో చూశారు ఏ విధంగా వారు దౌర్జన్యకాండ చేశారు. ఒక హై స్కూల్ని అయితే మొత్తం కూడా ధ్వంసం చేశారు, విజయవాణి హై స్కూల్ అని. అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. మరి ఎన్నో రకాల దౌర్జన్యకాండ అంతా కూడా గతంలో వారు సాగిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని అడ్డుకునే విధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈరోజు వారు పరాజయం పాలు అవడమే కాకుండా సర్పంచ్ ఎన్నికల్లో 89 స్థానాల్లో 75 దాకా మనం గెలవడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాలు జడ్పీటీసీలు గెలవడం జరిగింది. అప్పుడు కూడా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్తాడంటే ఇదంతా కూడా మేము ఏదో మ్యానిపులేట్ చేసి చేసుకున్నామంటారు. దీనికి తోడు వారే కోర్టుకు వెళ్ళి హైకోర్టులో ఒక అనుమతి తెచ్చుకున్నాడు, ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలా, కౌంటింగ్ అంతా కూడా రికార్డింగ్ చేయాలా, అదంతా కూడా మండే నాటికి హైకోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పి మాకు కూడా చాలా సంతోషం. ఈరోజు ఈ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇంకా వారు ఏది కూడా మాట్లాడలేరు. ప్రజలందరూ కూడా చీకొట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఇంకా కుప్పం గురించి మాట్లాడతారని నేను అనుకోను. మరీ ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుది కాదు. ఆ రోజు రామారావు తెలుగుదేశం పార్టీ పెడితే మా మామ మీద నేను పోటీ చేస్తానని చెప్పిన విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు, మీకు మరీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఆయన పార్టీని పేర్కొని ఆయన పదవిచ్యుతుని చేసి ఆయన ప్రాణం పోయేదానికి కారణభూతులై మరి ఈరోజు ఆ పార్టీని పూర్తిగా జీరోకి తెచ్చి నీ నియోజకవర్గంలోనే నీకు పార్టీ మూలాలు లేకుండా చేసుకొని ఇంకా నువ్వు ఆ పార్టీ హెడ్గా ఉండేది చాలా అసందర్భంగా ఉంటుంది. తప్పనిసరిగా నువ్వు తప్పుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఇస్తే ప్రజలందరూ కూడా సంతోషపడతారు. ఇంకా ఎక్కువ బాధ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు చాలా కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. మరి నా కుమారుడు చూస్తే ఎమ్మెల్యేగానే ఓడిపోయాడు. నాకు నా కుమారుడికి ఇద్దరికీ కూడా మంగళగిరిలో ఓట్లున్నా కూడా అలాంటి చోట ఓట్లు వేసుకుని కూడా మేము గెలవలేకపోయాము. మరి ఇన్ని బాధలన్నీ కూడా చంద్రబాబుకు ఉన్నాయి కాబట్టి 72 సంవత్సరాల వయసు కూడా వచ్చింది. తక్షణమే ఆయన హైదరాబాద్కే పరిమితం అయిపోయి బాగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది, లేదా రాజకీయాల్లో కొనసాగుతాను, నాకు సిగ్గు ఎగ్గు ఏమీ లేదు, నేను ఏదైతే కుప్పంలో ఆయన నన్ను కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఏ విధంగా దుర్భాషలాడాడు మీరంతా కూడా మీడియాలో చూసింటారు. మేము సంస్కారం ఉంది కాబట్టి నేను ఎప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. నేను 17వ తేదీ మాట్లాడతాను మీడియాలో అని చెప్పి ఆ రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాను తప్ప మరి వాళ్ళ కుమారుడు ఇంకా దారుణంగా వాడు పెద్దరెడ్డి గాడు, మా నాయన అయితే సాఫ్ట్, నేను చాలా పెద్ద రౌడీ అని చెప్పి కూడా మాట్లాడిన విషయాలు కూడా మీడియాలో వచ్చాయి. మరి ఈరోజు ఆయన రౌడీనా లేకపోతే వాళ్ళ నాయన రౌడీనా వాళ్ళు ఇద్దరు మంచి వల్ల నాకు అవసరం లేదు, కానీ ప్రజలు మిమ్మల్ని కుప్పంలో తిరస్కరించారు పూర్తి స్థాయిలో. 3 ఎన్నికలు జరిగితే 3 ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కానీ మండల ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ పూర్తి స్థాయిలో ఓడించారు. మరి ఇలాంటప్పుడు మీ ఓటమిని అంగీకరించి మీరు రాజకీయాల నుంచి వైదొలిగితే మేము సంతోషిస్తాం.
లేదా వైదల్లకుండా నేను దాన్ని పట్టుకొని ఏలాడతాను, మా పార్టీ వాళ్ళందరూ కూడా నాకే మద్దతు ఇస్తారు అంటే అది మీ ఇష్టం, మేమేం కూడా చెప్పదలుచుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తా ఉన్నాను, నీవు కానీ నీ సుపుత్రుడు కానీ లేదా నీ అనుంగనుంగు అనుచరులు ఎవరైతే ఉన్నారో వారు కానీ మా గురించి అనరాని మాటలు కానీ చెడ్డ మాటలు కానీ మాట్లాడితే దానికి ఏ విధంగా స్పందిస్తానో అది నీకు తెలుస్తుందని చెప్పి చంద్రబాబుకి మాత్రం వార్నింగ్ ఇస్తూ ఉన్నాను.